ప్రేమ్ లాంటి మేడం, అందరికీ వందనాలు. ఈరోజు సెప్టెంబర్ 1వ తేదీ 2024 ఆగస్టు నెల. ఈరోజు మనల్ని అందరినీ ఇలా కూర్చొని మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే కృప ఆ దేవుడు మనకు అనుగ్రహించినంత వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆ చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా అననుకూలంగా, అంటే అకాల వర్షాలు, వరదలు, ప్రకృతి సంబంధమైనటువంటి అనేక రకాలైనటువంటి ఆటంకాలు, అంత మాత్రమే కాకుండా రోజు రోజు మనం వార్తలు వింటూ ఉంటే అనేక రకాలైనటువంటి సంఘటనలు, అసలు ఎట్లాంటి వార్తలు మనం వింటామా అనేటటువంటి వార్తలు వింటూ ఉన్నాం. వృద్ధులకు కానీ, యవనస్తులకు కానీ, ఆడపిల్లలకు కానీ, చంటి బిడ్డలకు కానీ, ఎవ్వరికీ కూడా రక్షణ లేనటువంటి రోజులు మనం నివసిస్తూ ఉన్నాం. దీనికి ఎవరిని తప్పు పట్టడానికంటే న్యాయ వ్యవస్థను, శాంతి భద్రతలను, లేకపోతే మీడియాను, రాజకీయ నాయకులను ఎవరిని కూడా మనం తప్పట్టడానికి లేదు. కానీ ఎందుకంటే నిన్న నేను మా అబ్బాయి మాట్లాడుకుంటూ ఉంటే ఈ నాలుగు కూడా పక్కదారిలోకి వెళ్ళినాయి అంటే అంటున్నాడమ్మా, అది కాదు, అసలు ప్రజలే తప్పుదోవలోకి వెళ్ళిపోయారు. వెళ్ళినప్పుడు ఆ నాలుగు కూడా మీడియా కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, జ్యుడిషియల్ కానీ, పొలిటీషియన్స్ కానీ ఎవ్వరూ ఏం చేయలేరు. నిజమే, మానవ మస్తిష్కంలో ఏ క్షణంలో ఏ ఆలోచన వస్తుందో ఎవరికి కూడా తెలియదు. అసలు ఇట్లాంటి పనులు జరుగుతాయా, ఇట్లాంటి ఆలోచనలు వస్తాయా, రేపు ఇట్లాంటి వారికి, రేపు ఇంకొకరు ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి, ఏం జరగబోతుందో అని చెప్పి చాలా భయాందోళనతో నిండి ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నాం. దీనికి ఒక్కటే మార్పు, ప్రతి ఒక్కరికి శుభార్త ప్రకటింపబడాలి. దావీదు మహారాజు అంటాడు కదా, నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలోని వాక్యమును ఉంచుకుందనంటాడు. ఆ వాక్యం హృదయంలో ఉండాలి. వాక్యం చదవడమే మాత్రమే కాదు, కానీ వాక్యం హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే ఇట్లాంటి ఘోరమైన ఆలోచనలు రాకుండా, పొరుగు వాడిని ప్రేమించడం అంటే ఏంటో పూర్తిగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ సమస్యలన్నింటికి కూడా పరిష్కారం ఉంటుంది. కాబట్టి ఇంత బ్రదర్ పాడిన పాటలో నశించుతున్న ఆత్మలకి శుభార్త అందించడం అనేది ఎంత ముఖ్యమో నిజంగా పాట అంతా కూడా చాలా చక్కగా రచన, పాట కూడా చాలా బాగా పాడారు. ప్రార్థన చేసిన మేడం గారు కూడా అన్ని విషయాలు కూడా టచ్ చేస్తారు, ప్రార్థన చేశారు. మన ప్రార్థన అంశాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మనం ప్రే చేసేటప్పుడు ఇంకా కొత్త విషయాలు యాడ్ అవుతున్నాయి. కాబట్టి మనం సమయం ఉన్నంత వరకు, సమయం అనక అసమయం అనక, ప్రతి విషయాన్ని గురించి ప్రార్థిద్దాం. మెళకు గురించి, మెళకుగా ఉండి ప్రార్థించండి అన్నారు పౌలు గారు. కాలం అది దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరింపు అన్నాడు ప్రసంగి. కాబట్టి మెళకుండి ప్రార్థిద్దాం. అదేవిధంగా పొరుగువాని పట్ల ప్రేమ మనం కలిగి ఉండటమే కాకుండా పొరుగువాని పట్ల ప్రేమ కలిగి ఉండటం అంటే ఏంటో, కనీసం ఒక్కరు ఒక్కరికైనా మన శుభార్త ప్రకటించగలిగితే క్రైస్తవులుగా మనం మనల్ని ప్రకటించుకుంటూ బాప్తిస్మ తీసుకున్నందుకు, ఆ క్రీస్తు అనుచరులుగా మనం ఉంటున్నందుకు, ఆ దేవుని బాటలో మనం నడవటానికి ఒక నిర్ణయం మనం తీసుకున్నప్పుడు తప్పకుండా ఆయన కృప మనల్ని నడిపిస్తే నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుంటూ, ఈరోజు మూల వాక్యం అపొస్తలుడైన పౌలు రోమీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. అపొస్తలుడైన పౌలు రోమీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. అలాగైన ఎడల నేను అడుగుంది ఏమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనే నాకు, నేను కూడా ఇస్రాయేలును అబ్రహాం సంతానమునందలి బెన్యామీను గోత్రమును పుట్టిన వాడను. అలాగైన ఎడల నేను అడుగునది ఏమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనరాదు, నేను కూడా ఇస్రాయేలును అబ్రహాం సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టిన వాడను. ప్రేమ పడే మాత అంటే ఇంకా క్షేమంగా కాకుండా పరమేశ్వర స్థుతినైన వందనాలు. మరొకసారి చిన్నమందగా కూడి నేను స్థుతించి భాగ్యం దయచేస్తాను. గత 3 వారాలుగా నాయన అనేక కారణాల వల్ల నాయన మీటింగ్ అటెండ్ అవ్వలేకపోయినప్పటికీ ఈరోజు నేను స్వస్థత ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన నన్ను ఒక పరికరంగా బోర్డుగా వాడుకోండి. దయగల మాత్రం వచ్చిన ప్రతి బిడపై నీ యొక్క ఆత్మను అభిషేకించండి. వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయండి. వింటున్నాం ప్రతి ఒక్కరికి వాక్యం ధ్యానిస్తాను. నాకు నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. దయగల మా ప్రభు, అదేవిధంగా ఏ రకమైనటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా, మరి ఏ రకమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి ఇబ్బందులు రాకుండా, ఏ రకమైనటువంటి అనారోగ్య సమస్యలు
ఎవరికి రాకుండా కార్యాంతమున నిన్ను బహుగా స్తుతించిన భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరొక్కసారి దేవునికి వందనాలు, మీ అందరికి వందనాలండి. మరొకసారి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషం. మరి 9-10 అధ్యాయాలు ధ్యానించుకున్నామని, 9-10 అధ్యాయంలో 9వ అధ్యాయంలో ఇశ్రాయేలీల పట్ల ఎవరెవరి హృదయం ఎట్లా కఠినపరచబడింది, దానికి కారణం ఏంటి, ఫరో హృదయం ఎట్లా కఠినపరచబడింది, ఆ కఠినపరచబడిన ఫరో పొందినటువంటి శిక్ష అనేది మనం 9వ అధ్యాయం చూసుకున్నాం. ఇక 10వ అధ్యాయానికి వచ్చేటప్పటికి పౌలు గారు స్ట్రెస్ చేసి చెప్పిన పాయింట్ ఏంటంటే, ఇశ్రాయేలీలు వారి స్వనీతిని ఆధారం చేసుకుని దేవుణ్ణి వెతకటానికి ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళకి కృపణ విశ్వాసాన్ని కాకుండా వారి స్వనీతిని ఆధారం చేసుకుని దేవుని మెప్పించాలని చూశారు. కానీ ఎవరు కూడా, ఏ మానవు కూడా తన క్రియల వల్ల కానీ స్వనీతి వల్ల కానీ రక్షణ అనేది పొందటం అనేది అసాధ్యం అని చెప్తూ 10వ అధ్యాయంలో మరి అమూల్యమైన రాయి విషయంలో ఉంచబడింది, దాని అది ఆ రాతికి ఎవరైనా తగిలితే తునకలు అవుతారు, కానీ ఆ రాయి మీద ఎవరైనా పడితే నలే అయిపోతారని కూడా చెప్తూ జరిగింది. అంటే ఆ రాయికి ఎవరైనా తగిలితే, అంటే ఆకర్షింపబడితే వాళ్ళు విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి అర్థం చేసుకుని రక్షణ పొందుతారు. అట్లా కాకుండా ఆ రాయి వారి మీద పట్టడం అంటే ఆయన ఉగ్రత కనుక వారి మీదకి వస్తే తునకలు నలి అయిపోతారని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. చివరి ముగింపులో కూడా 10వ అధ్యాయంలో పౌలు గారు చెప్పింది, వారు స్వనీతిని ఆధారం చేసుకున్నారు కాబట్టి వారు దేవునికి దగ్గరగా రాలేకపోయారని చెప్పారు. 9, 10, 11 అధ్యాయులు 3 అధ్యాయులు కూడా ఎప్పుడు కలిపి చదవాలి మన రోమపత్రికలో. అలాగే 5, 6, 7 అధ్యాయులు కలిపి చదవాలి. మళ్ళీ 8వ అధ్యాయం చాలా సపరేట్ గా ఉంటుంది. 5, 6, 7 అధ్యాయులు కలిపి చదవాలి. అలాగే 9, 10, 11 అధ్యాయులు కలిపి చదివితేనే మనకి నక్షలంతా కూడా సంపూర్ణంగా అవగాహన అనేది అవుతుంది. వీళ్ళ హృదయం వీళ్ళని బట్టి రాజులు ఎలా హృదయాన్ని కఠినపరుచుకున్నారు అని చెప్తూ యోవేలు ప్రవక్తని ఉదహరించి, హోషేయ ప్రవక్తని ఉదహరించి, యూదులు ఎవరెవరినైతే ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఏ ప్రవక్తలనైతే వాళ్ళు ఎక్కువగా ఇష్టపడ్డారో ఆ ప్రవక్తలందరి నిర్వచనాలు చెప్పుకుంటూ వచ్చి 11వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మళ్ళీ ఒక టర్న్ తీసుకున్నారు పౌలు గారు. ఏమంటున్నాడంటే, అలాగైన ఎడల నేను అడుగునది ఏమనగా, అంటే ఆ అలాగైన ఎడల అని చెప్పి అంటే 10వ అధ్యాయం 21వ వచనం చూస్తే, నన్ను వెదకని వారికి నేను దొరుకుతని, నన్ను విచారించిన వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలీల విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితి నేను చెప్పుచున్నాడు. అక్కడ 10వ అధ్యాయం ముగింపు వచ్చింది. వీళ్ళు అవిధేయులు కానీ దినమంతా నా చేతులు చాపే ఉంచున్నాను వీళ్ళ కోసం అని చెప్పి ముగించిన తర్వాత పౌలు గారు ఏమంటున్నారంటే, అవును వీళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు, వీరు చేసినటువంటి పనులు బట్టి ఐగుప్తు దాస్యానికి వెళ్ళారు, తర్వాత బబులోను దాస్యానికి వెళ్ళారు. సరే, అయితే మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీని పర్మనెంట్ గా విసర్జించాడు, తన ప్రజలను దేవుడు విసర్జించాడా అని అంటూ ఆ ప్రశ్న మళ్ళీ ఆయనే సమాధానం చెప్తున్నాడు. అట్లనే రాదు, నేను కూడా ఇశ్రాయేలీయుడును, అబ్రహాము సంతానమునందలి బెన్యామీను గోత్రమందు పుట్టినవాడను. నేను కూడా అనేది ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు ఆయన అంటే, పౌలు గారి చరిత్ర మనందరికీ కూడా తెలిసిందే. తిమోతి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 12వ నుంచి 17వ వరకు చూస్తే, తాను ఆ ఎన్కౌంటర్ చేయబడక మునుపు, అంటే యేసు దేవుని స్వరంతో ఆ దమస్కు మార్గంలో దేవుని స్వరంతో సంధింపబడక మునుపు ఆయన ప్రవర్తన ఏంటనేది ఆయన చాలా చక్కగా క్లియర్ గా చెప్పాడు. అక్కడ దూషకుడును, హానికరుడును, హింసకుడును, దూషకుడును అంటే దైవ దూషణ చేశాను, దైవ దూషణ చేస్తే రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రమే చెప్తుంది. అయితే ఇక్కడ ఎందుకు దైవ దూషణ చేశాడు ఆయన, యెహోవా దేవుడు తప్పించి మరొక దేవుడు లేడు, యెహోవాయే సృష్టికర్త, ఆయనే దేవుడు, అంతే తప్పించి యేసుక్రీస్తు ఆయన ఒప్పుకోలేదు. కాబట్టి క్రీస్తు పేరు ఎవరైనా ఎత్తినా, యేసుక్రీస్తు పేరు ఎవరైనా ఎత్తితే ఆ పేరుని ఎన్నో విధాలు ఆయన దూషించాడు. రెండోది హింసకుడును, ఎవరిని హింసించాడు, సంఘాల్లో ఉన్న విశ్వాసులను హింసించాడు, సంఘస్సులు హింసించడానికి పైగా అధికారులు తగ్గించి పత్రాలు తీసుకుని అథారిటేటివ్ గా దమస్కు బయలుదేరి వెళ్ళాడు ఆయన. ఇక మూడోది హానికరుడును, హానికరుడును స్టెఫన్ మరణ సమయంలో
ఆ మరణానికి సమ్మతించి అతని బట్టలకి కావలి ఉన్నవాడు సంఘాల్లో విశ్వాసుల్ని ఎట్లాగైతే అట్లా హింసించి బయటికి లాగి తీసుకొచ్చిన వాడు. ఆయన ఒప్పుకుంటున్నాడు, నేను పూర్వము హింసకుడును, దూషకుడును, హింసకుడును, హానికరుడిని అని చెప్తూ, ఇట్లాంటి వాడిని ప్రధాన పాపినైన నన్ను, చీఫ్ సిన్నర్ అయిన నన్ను ఆయన నన్ను కరుణించాడు. ఎందుకంటే ఒక మాదిరి ఒక ఎగ్జాంపుల్ ఉంచటానికి ఎవరైనా కూడా, నేను ఈ పాపం చేశాను కదా, నా జీవితం అంతా ఇలా ఉంది కదా, నేను క్రీస్తు శిలువను ఆశ్రయించినంత మాత్రాన నేను పాప క్షమాపణ పొందుతానా, నేను కనికరింపబడతానా అని ఎవరికైనా డౌట్ వస్తే, లేదు లేదు పౌలు కనికరింపబడగా లేనిది మనం కనికరింపబడమా అని ఒక ఎగ్జాంపులర్గా నా జీవితం దేవుడు ఉంచాడు. నిజంగా ఆయన ఇస్రాయేలీ తృణీకరించవలసి వస్తే, ఆయనకి ఎదురు తిరిగి ఎదురాడిన వారిని ఆయన తృణీకరించవలసి వస్తే, ఫస్ట్ నన్ను తృణీకరించాలి, నన్ను ఆయన విసర్జించాలి. కానీ ఆయన నన్ను విసర్జించలేదు, సరే కదా, నా పట్ల కనికరం చూపించాడు, నా పట్ల కనికరం చూపించి ఆయన నన్ను ఒక సాధనంగా వాడుకున్నాడు. కాబట్టి ప్రియులరా, ఇప్పుడు పౌలు గారు ఎక్కడ కూడా మనం చూసినప్పుడు ఆయన ఎక్కడ కూడా నేను ఫలానా వాడిని, ఫలానా గోత్రానికి చెందినవాడిని చాలా తక్కువసార్లు చెప్పుకున్నాడు. ఆయన అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఆయన చెప్పుకున్నాడు. అంటే ఆయన ఉనికిని ప్రశ్నించినప్పుడు ఒకసారి చెప్పుకున్నాడు, ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే, నేను ఇస్రాయేలీయుడినే, బెన్యామిన్ గోత్రంలో పుట్టినవాడను అని చెప్పి చెప్తున్నాడు. నేను ఇస్రాయేలీని బెన్యామిన్ గోత్రంలో పుట్టినవాడను, కానీ నేను, ఆయన అంటాడు ఒక మాటలో, ధర్మశాస్త్రం నెరవేర్చడంలో నేను అనింద్యుడను, అయినా కూడా అది సమస్తము నష్టంగా వెంటగా ఎంచుకున్నాను. ఎందుకంటే నాకు రక్షణ ఇవ్వలేదు, ఏదైతే ఏంటి నేను ఎన్ని చేసినా నేను రక్షింపబడను దాని ద్వారా, కాబట్టి అది వదిలిపెట్టేశాను, వదిలిపెట్టి నేను దీన్ని తీసి మీద చాలా చక్కటి మాటలు అంటాడు ఆయన. నేను ఈ భూమి మీద ఉంటుండే కానీ పునరుత్థాన అనుభవాన్ని నేను పొందాలి, దాని యొక్క రుచిని నేను చూడాలి అనుకుంటాడు. చూశాడు, రెండో కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయంలో ఎవరు వినకూడనటువంటి మాటలు, పరలోకంలో ఉన్న మాటలు, ఆత్మతో కొనిపోబడి నేను విన్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఏమీ సందేహం అక్కలేదు, దేవుడు తన ప్రజలను విసర్జించలేదు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన మన పాత నిబంధన గ్రంథంలో అనేక సార్లు మనం చూస్తాం, నేను అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్తాడు ఆయన. ఎందుకంటే మనం ఆయన ముందు నిలబడటానికి సరిపోని వారం అయినప్పటికీ కూడా మన పితృలైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసినటువంటి వాగ్దానం, ప్రమాణం, నీ సంతాన్ని విస్తరింప చేస్తాను అని చెప్పాడు. కాబట్టి ఆయన ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవటానికి మనం తప్పిపోయిన, ఆయన తప్పిపోయే తండ్రి కాదు. తప్పిపోయిన కుమారుడు మనం చూస్తే, కుమారుడు తప్పిపోయాడు కానీ తండ్రి తప్పిపోలేదు. మరి కుమారుడు వెళ్ళిన దగ్గర నుంచి ఆ గుమ్మలోనే తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు, నా కుమారుడు ఎప్పటికైనా వస్తాడని. అలాగే ఆ ఉపమానం కూడా యూదులకు అదే చెప్పాడు ఆయన. అలాగే ఇక్కడ పౌలు గారు చెప్తున్నది ఏంటంటే, మాట ఇచ్చి తప్పిపోయే దేవుడు కాదు, ఆయన వాగ్దానాల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మళ్ళీ విసర్జించే దేవుడు కాదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. తర్వాత 2వ వచనంలో చూస్తే, తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియానికి వచ్చిన భాగంలో లేఖనము చెప్పినది మీరు ఎరుగరా, ప్రభువా వారు నీ ప్రజలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయ చూస్తున్నారు అని ఇశ్రాయేలీలకు విరోధంగా దేవుని ఎదుట అతడు వాదించుతున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుతున్నది, బయలుకు మొక్కాళ్ళునని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను అని చెప్పాడు. ఇదంతా కూడా రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో 14 నుంచి 18 వరకు మనం చూడవచ్చు. ఇప్పుడు క్రీస్తు పూర్వం 850 సంవత్సరంలో అక్కడ ఏలియా గారు చెప్పినటువంటి మాటల్ని ఆయన ఎత్తి రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే పౌలు గారు ఏదైనా కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి రిఫరెన్స్ కోట్ చేసి చెప్, ఎందుకంటే వారికి పాత నిబంధన ధర్మశాస్త్రం లేఖనాలంటే యూదులకి ప్రాణంతో సమానం. అందుకని ఆయన ఏ చెప్పినా కూడా అక్కడి నుంచే తీసుకుని ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ ఆయన ఎప్పుడో క్రీస్తు పూర్వం 850 సంవత్సరంలో ఏలియాకి దేవుడికి జరిగినటువంటి సంభాషణ రాస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆ చరిత్ర అంతా మనకు తెలుసు, ఆ బయలు దేవతల ఆరాధకుల్ని, పూజల్ని, 450 మందిని ఆయన చంపేసిన తర్వాత
యెజబెలుకి ఆహాజల్ ఏం చేస్తాడు, ఆహాబెల్ ఏం చేస్తాడు, తన భార్య అయినటువంటి యెజబెలుకి చెప్తాడు. చెప్పి చెప్పినప్పుడు వెంటనే నువ్వెక్కడైతే ఆ ప్రవక్తని చంపావో అక్కడ నీ రక్తం కూడా ఒలగబోయబడద్ది అని చెప్పి ఆవిడ ఒక ప్రతిజ్ఞ చేస్తుంది. ఈ మాట విన్న తర్వాత చూడండి, మరణాపేక్ష కలిగిన వాడు అయిపోయాడు ఏలి. అయిపోయి చాలా దూరం పారిపోయి ఒక బదరీ వృక్షం కింద ఉన్నప్పుడు ఒక దేవదూతను పంపించి ఒక నీటి బుడ్డే అప్పుకు పంపించినప్పుడు ఆయన లేచి తిన్నాడు. మళ్ళీ ఆ దేవదూత వచ్చాడు, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు ఉంది కాబట్టి ఆహారం గట్టిగా తీసుకోమని చెప్పిన తర్వాత మళ్ళీ 40 దినాలు 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేసిన తర్వాత ఒక గుహలోకి వెళ్ళిన తర్వాత ఆ గుహలో ఉంటాడు, మరణాపేక్ష కలిగిన వాడై ఉంటాడు. దేవుడు ఏంటి నీ గొడవ అనేసి నీకున్నటువంటి ఇబ్బంది ఏంటి అని అడిగినప్పుడు, నా పితరుల కంటే నేనేం గొప్పవాడని కాదు, చాలు ఈ జీవితం నాకు, ఇక నాకు వద్దు, నన్ను తీసేసుకో, నన్ను ఇక్కడ నుంచి తీసుకో అన్నాడు. అక్కడ వరకు ఉంటే పర్వాలేదు, కానీ ఆయన చేసిన తప్పు ఏంటంటే ఇస్రాయేలీల మీద ఎగనిస్ట్ గా దేవుడి దగ్గర వాదిస్తూ ఉన్నాడు. ఇస్రాయేలీల గురించి ఎగనిస్ట్ గా దేవుడి దగ్గర వాదిస్తూ ఉన్నాడు. ఇస్రాయేలీలు అంటే ఎవరు, ఆయన ఏం చెప్పాడు, దేవుడు ఇస్రాయేలీలు నా కనుగుడ్డుతో సమాన్, ఇస్రాయేలీలు ఎవరికి, ఇస్రాయేలీలకి ఎవరైనా హాని చేస్తే నా కనుగుడ్డుకు చేసినట్టే, వారు నా కనుగుడ్డుతో సమానం అని చెప్పి ఆయన పాత నిబంధన లేఖనాల్లో ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. అట్లాంటిది ఏరియా డైరెక్ట్ గా వచ్చి అంతే అంత మాత్రమే కాదు, నిత్యమకాండం 19:4-5 వచనాలు చూస్తే మీ నక్కట్టడలు విధులు ఆచరించండి, మీరు నా స్వకీయ సంపాద్యం అంటారు, ఎందుకంటే మిమ్మల్ని నేను గద్ద రెక్కల మీద మోసినట్టుగా ఐగుప్తు నుంచి మిమ్మల్ని తీసుకొని వచ్చాను అని అన్ని చెప్పి, మీరు రాజులైన యాజకులు నాకు పరిశుద్ధులు, పరిశుద్ధ జనాంగము, స్వకీయ సంపాద్యము అంటాడు. ద్వితీయోపదేశకాండలో కూడా ఏంటాడు, నా స్వజనులు మీరు, స్వకీయ సంపాద్యం అని చెప్పి అనటం అనేది జరిగింది. అదేవిధంగా ఆయన చెప్తున్న మాట పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9 ఇదే నిర్గమకాండం రిఫరెన్స్ తీసి ఆయన చెప్తాడు, రాజులైన యాజకులు, పరిశుద్ధులు, దేవుని సొత్తైన ప్రజలు మీరు అని చెప్పి. ఇక్కడ యాజకులు అన్న మాటకు కూడా 3 అర్థాలు అక్కడ ఇవ్వబడిన గ్రీక్ పదం ఏంటంటే, రాజు దగ్గర యాజకులుగా, రాజు కులువుల యాజకులుగా పనిచేసేవారని, రాజులైన యాజక సమూహమని, 3వది ఏంటంటే అందరూ యాజకులే అని చెప్పి. అయితే ఈ కాలానికి అది మనకి బాగా పనికొచ్చేటటువంటి అర్థం. సరే ఆయన చెప్తాడు, మీరు నా స్వకీయ సంపాద్యం అని చెప్పి ద్వితీయోపదేశకాండం 7:6 ఏమంటాడంటే, మీరు సమస్త ప్రజలలో లెక్కకు తక్కువ అయిన వారైనప్పటికీ నేను మిమ్మల్ని నా స్వకీయ సంపాద్యముగా, నా స్వజనులుగా నేను మిమ్మల్ని ఎంచుకున్నాను. మీరేదో గొప్ప వాళ్ళని కాదు, లేకపోతే మీకు మీరు చాలా విస్తారంగా మిగతా జనం కంటే ఎక్కువ సంఖ్య ఉన్నారని కాదు, కానీ నేను మిమ్మల్ని ఎంచుకున్నాను. దానికి కారణం ఏంటంటే మీ పితృలకు నేను చేసినటువంటి వాగ్దానం, మీ పితృడు అయిన అబ్రహాం చేశాను వాగ్దానం, మీ పితృడైన ఇస్సాకు చేశాను, మీ పితృడైన యాకోబుకు చేశానయ్యా నేను, ఆ వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని ఎన్నుకున్నాను తప్పించి మీరు సర్వజనుల్లో ఏదో గొప్పవారని, బల శౌర్యం కలవారని, లేదా ఇంకేదో ఎక్స్ట్రాలు ఉన్నాయని కాదు, కానీ మీ పితరులకి నేను చేసిన వాగ్దానాన్ని బట్టి నేను మిమ్మల్ని ఎంచుకున్నాను అని ఆయన సెలక్షన్. హరిచంద్ర పిలుపుకి ఎప్పుడు కూడా సంతాపపడే దేవుడు కాదని మనకు ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు ప్రపంచం మొత్తంలో చాలా తక్కువ జనాభా కలిగినటువంటి దేశం ఇజ్రాయెల్ కంట్రీ, కానీ వాళ్ళ ప్రపంచాన్ని అటు సాంకేతికంగా అన్ని రంగాల్లో కూడా శాసించే స్థాయికి ఇవాళ ఇజ్రాయెల్ కంట్రీ ఎదిగింది. చాలా సార్లు చెప్పాను నేను వాక్యంలో, ఇవాళ ఏదైనా ప్రోడక్ట్ రిలీజ్ చేసేటప్పుడు ఏం వేస్తున్నారు, అక్కడ ఇజ్రాయెల్ టెక్నాలజీ సహాయంతో ఈ ప్రోడక్ట్ ఉత్పత్తి చేయబడింది అంటే ఒక అబ్ మార్క్, ఒక ఐఎస్ఐ మార్క్ కంటే కూడా ఎక్కువగా ఈవేళ ఇజ్రాయెల్ టెక్నాలజీని మేము ఉపయోగించామంటే దానికి అంత మంచి పేరు ఉంది. కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు అంటే ఆ ఎన్నికన గురించి ఆయన సంతాప పడే దేవుడు కాదు, సంతాప పడవలసిన అవసరం ఆయనకు రాదు. అయితే ఆయన చెప్పాడు, మీకే మీ దగ్గర ఏదో ఉందని కాదు, కానీ మీ పితృలకు చేసిన వాగ్దానాన్ని బట్టి నేను మిమ్మల్ని ఎంచుకున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత ఏలితో ఏమంటాడు, ఏలి చేసిన చాలా పెద్ద తప్పు ఏంటంటే దేవుడికి ముఖాముఖిగా వెళ్ళి ఇజ్రాయెల్ మీద నేరారోపణ, మరి ఎంత తప్పు చేసినా తండ్రి దగ్గరికి వచ్చి కుమారుడు గురించి ఎవరైనా మాట్లాడకూడని పదజాలం చెప్ప ఉచ్చరింపరాని మాటలు మాట్లాడి
నీ కొడుకు ఇలాగా, నీ కొడుకు అలాగా అని చెప్పి చెప్తే, ఒకవేళ నిజంగానే ఆ కొడుకు తప్పు చేసిన తండ్రి దాన్ని యాక్సెప్ట్ చేస్తాడా? వీడికి ఎంత ధైర్యం నా ఎదురుగుండా వచ్చి నా కొడుకుని గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకోడా? ఈ లోక సంబంధమైన తండ్రికి తన కుమారుడు గురించి అంత బాధ వచ్చినప్పుడు పరమ తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఎదురుగా తన జ్యేష్ఠ కుమారుడు అని చెప్పాడు ఇశ్రాయేలీని. మీరు లేవీ కాండలో చూడండి, ద్వితీయోపదేశ కాండలో చూడండి, ఎన్నో సందర్భాలు ఇశ్రాయేలు నువ్వు నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పాడు. ఇశ్రాయేల్ అంటే ఆయన జ్యేష్ఠ కుమారుడు. అట్లాంటి జ్యేష్ఠ సంతానాన్ని పట్టుకొని ఏలియా పనేంటి? ఆ సంతానాన్ని సరైన మార్గంలో నడిపించడం, దేవుని సహాయంతో ఆ సంతానంకి వచ్చిన ఆపదల నుంచి వారిని బయటకు తీసుకురాడు, దట్సాల్. అంతే తప్పించి ఆ ఇశ్రాయేలీ మీద నేరారోపణ చేయడానికి ఏలియానైనా నియమించలేదు. కాబట్టి ఆయనకు చాలా బాధ అనిపించింది. బాధ అనిపించి సరే ఆయన అన్నాడు, ఇదిగో ఏలియా, నువ్వు చాలా అతిశయంగా మాట్లాడుతున్నావు, కానీ ఆ బయలు ఏమంటాడు ఏలియా, బలిపీఠాలు తోసేశారు, చంపేశారు, వాళ్ళు నన్ను కూడా చంపేయాలని చూస్తున్నారని చెప్పినప్పుడు ఆయన అంటాడు, నేను ఒక్కనే రోషము కలిగిన వాడిని కాబట్టి, పౌరుషం కలిగిన వాడిని కాబట్టి నేను ఇంకా నిలబడున్నాను. పాత నిబంధన గ్రంథం వాక్యంలో ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక కొత్త మాట ఎడిషనల్ గా ఇక్కడ ఉన్నది ఏంటంటే, ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా ఏలియా వాదించాడని క్లియర్ గా అర్థమయ్యేలాగా పౌలు గారు రాశారు ఇక్కడ. అంత కోపం దేవుడికి ఎందుకు వచ్చింది ఏలియా పట్ల? ఆయన అంటాడు, నేను ఒక్కనే ఉన్నాను, పౌరుషం గలవాడిని రోషం గలవాడిని కాబట్టి నేను ఒక్కనే ఉన్నాను అన్నప్పుడు దేవుడే, నీకు తెలియదేమో, బయలుకు మోకాళ్ళుడని, బయలుకు మోకాళ్ళుని అని చెప్పి పాత నిబంధన ఒక పాటలు అయితే అక్కడ ఆ పేరుని తలుసుకొని వారిని, దానికి ముద్దు పెట్టిన వారు నాకు 7,000 మంది పురుషులు నా కోసం ఉన్నారు ఏలియా. 7,000 మంది పురుషులు అంటే పురుషులకు భార్య పిల్లలు ఒక్కొక్కరికి కొన్ని 4-5 వేసుకున్న 35,000 మంది ఇంకా ఉన్నారు, నువ్వేం తెలియకుండా మాట్లాడుతున్నావు అని చెప్పి, సరే నీకు ఇంత విషయం వచ్చిందని ఆయన పైకి అనలేదు. కానీ ఆయన ఏమన్నారంటే, సరే నువ్వు ఒక పని చెయ్యి, అక్కడికి వెళ్ళి ఆ యెహూని రాజుగా చెయ్యి, అదే సిరియా దేశపు రాజుగా చెయ్యి, తర్వాత నువ్వు ఎలీషాని ప్రతిష్ఠించు, నీకు బదులుగా ఎలీషా ఉంటాడు. ఏలియాని ఏమి తక్కువ చేయలే, ఆయన ఏ అగ్ని రథాలతో తీసుకెళ్ళిపోయాడు, తర్వాత రూపాంతర సమయంలో ఏలియాని కూడా మనం చూస్తాం మోషేతో పాటు. కానీ అంటే ఇక అంత అతిశయం వచ్చి నేను ఒక్కడనే అనే అతిశయం ఎప్పుడొచ్చిందో, ఇక నువ్వు వద్దులే ఇక్కడ అని చెప్పి ఆయన తీసుకెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ పౌలు గారు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆ కాలంలోనే 7,000 మంది పురుషుల్ని ఆయన శేషంగా ఉంచుకున్నాడు. అంటే ఒక 35-40,000 మంది జనాంగం బయలుకి మోకాళ్ళు ఉన్న వాళ్ళు, పోతే పోయింది మా ప్రాణం పోతే పోయిందని నిలబడిన వాళ్ళు ఉన్నారు. అలాగా ఆ శేషం అక్కడి నుంచి మిగులుతూనే ఉంది. మీరు యెషయా గ్రంథం చూడండి, యిర్మీయా గ్రంథం చూడండి, జకరియా గ్రంథం చూడండి, శేషం మిగుల్చుకుంటున్నాను అన్నాడు ఆయన. ప్రతి చోట కూడా శేషం మిగులుతుంది. ఎందుకంటే ఆ శేషం మిగలాలి, ఎందుకంటే అందులో నుంచే మళ్ళీ సంతానం రావాలి కాబట్టి, పితరులకు ఇచ్చిన వాగ్దానం బట్టి. కాబట్టి ఆయన ఇదంతా కృప వల్లనే జరిగింది కాబట్టి, ప్రతిదీ కూడా కృప అనే పునాది మీద జరిగింది కాబట్టి, రక్షణ అనేది కృపకి సంబంధించినదే కాబట్టి ఎవరు కూడా అతిశయించడానికి లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. కృప అనే పునాది పైన ఇదంతా కూడా జరిగింది కాబట్టి, దేవుడు ఆ కాలంలోనే అంతమందిని ఉంచుకున్నాడంటే ఇప్పుడు సంగతి ఏంటి అని పౌలు గారు అడుగుతూ ఉన్నారు. అంటే ఆ కాలంలోనే అంటే అప్పటికి క్రీస్తు సిలువ మీద మరణించలేదు, అప్పటికి క్రీస్తు మరణం గెలిచి లేవలేదు, అప్పుడు క్రీస్తు ఆరోహణ కాలేదు, అవన్నీ కూడా వాళ్ళకి ఏమీ తెలియనప్పుడే ఆ శేషం దేశంలో ఆయన కోసం ప్రపంచంలో మిగిలి ఉన్నారంటే, క్రీస్తు సిలువకు నేను ఎక్కడ మనం చదువుతున్నాను, ఆ యేసుక్రీస్తు చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారంటే, ఎవరు ఇచ్చిందంటే మనకి లూక్ రాసిన సువార్త ఉంది కదా, సెంట్ లూక్ గారు వైద్యుడు కదా, ఆయన ఇచ్చాడంట సర్టిఫికెట్. అంటే అంత పకడ్బందీగా డెత్ సర్టిఫికెట్ కూడా యేసుక్రీస్తుకి ఇవ్వబడింది. అదే విధంగా ఆయన వ్యతిరేకించేవారు ఆయన పునరుత్థానాన్ని గురించి సాక్ష్యం చెప్పారు. ఇదంతా కూడా ప్రపంచానికి తెలుసు, ఇదంతా ప్రపంచానికి తెలుసు. ఎందుకు క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, ఎందుకు క్రైస్తవుల గురించి భయపడుతున్నారు అంటే, దీంట్లో ఉన్న సత్యం తెలుసు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు, అంతకంటే ఏమీ కాదు. అయితే ఆ రోజుల్లోనే అంటే ఎప్పుడైనా సరే మనం గుర్తుంచుకోవాల్సింది, ఓల్డ్ టెస్ట్మెంట్ గురించి చెప్పేటప్పుడు ఆ రోజుల్లోనే అంటే వాళ్ళకి
ఈ నూతన నిబంధనలు ఉన్న క్రీస్తు గురించి కానీ, ఈ క్రీస్తు బోధలు కానీ, క్రీస్తు శిలువ మరణం కానీ, క్రీస్తు పునరుత్థానం కానీ, ఆరోహణం కానీ, సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ కానీ, ఇవేమీ తెలియవు. తెలియనప్పుడే అంతమంది ఉన్నారు. అంటే అన్నీ తెలిసిన తర్వాత ఎంతమంది ఉంటారు? నిజమే కదా. ఈవేళ ఎక్కడ చూసినా కూడా లక్షలాది మంది ఆయనకు, ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగుతుంది, ప్రతి నాలుక ఆయన్ని స్తుతించింది. అంటే అదే కారణం. తర్వాత వచనాల్లో మనం గమనించినప్పుడు దేవునిపై విశ్వాసం ఉంచేవారిని ఆయన ఎన్నుకున్నాడు, కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి యోగ్యతను బట్టి కాదు అంటాడు పౌలు గారు. అదేవిధంగా రక్షణ క్రియల ద్వారా కాదు, కానీ ఒక వ్యక్తిని నిర్దోషిగా, ఒక వ్యక్తిని నిర్దోషిగా తీర్చే హక్కు దేవుడికి మాత్రమే ఉంది. మరి ఫర్ ఎగ్జాంపుల్ దావీదు జీవితాన్ని తీసుకుంటే 51వ సంకీర్తనం అంతా మనం చదివినప్పుడు, ప్రభువా నాకు ఈ రాజ్యార్థం వద్దు, నాకేం వద్దు, నా నీ ఆత్మ నా దగ్గర నుంచి తీసేయొద్దు, నీ రక్షణానందం నాకు మళ్ళీ ఇవ్వు అంటాడు ఆయన. అప్పుడు ఆయన ఆ గ్రేట్ రిపెంటెన్స్, ఆ గొప్ప పశ్చాత్తాపాన్ని చూసి దావీదుని నిర్దోషిగా ప్రకటించాడు. కానీ ఆ పాపాన్ని తగిన శిక్ష ముగ్గురు కుమారులు ఎవరి కాలంలోనే పోయారు, అది వేరే సంగతి అనుకోండి. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తిని నిర్దోషిగా, ఆ రెండో దొంగని వాగ్దానం ఇచ్చేస్తాడు ఆయన, నేడే నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అంటే నిర్దోషిగా ఇచ్చాడు. ఆయనకు మాత్రమే చెల్లింది అది, అంతే తప్పించి నువ్వు చేసే గొప్ప కార్యాలు నీ స్వనీతి వల్ల మాత్రం నువ్వేమీ కూడా ఎప్పుడు కూడా రక్షింపబడవు అని చెప్తారు. అదేవిధంగా 7వ వచనంలో చూస్తే దేవుడిని అంగీకరించకపోవటానికి కఠిన హృదయం చేసుకున్నారు వాళ్ళు ఇశ్రాయేలీలు. ఏంటంటే ఎన్ని చెప్పినా కఠిన హృదయం అంటే దేవుణ్ణి పూర్తిగా హృదయంలోకి ఆహ్వానించకపోవటం. దానికి కారణం ఏంటి? విగ్రహారాధన. ఆ విగ్రహారాధన అంతసేపు కూడా, ఇప్పుడు కఠిన హృదయాలని ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూస్తే, ఆ కఠిన హృదయాలు అన్న మాటకి కరెక్ట్ మీనింగ్ ఏంటంటే, వాళ్ళ హృదయాల్లో మొలక దేవత మరి ఇంకేదో దేవతలు ఎక్కడి నుంచి, ఐగుప్తు నుంచి కూడా మోస్ట్ తెచ్చేస్తున్నారు కదా వాళ్ళు. వాళ్ళ హృదయాల నిండా కూడా దేవతలను పెట్టుకుని పరిశుద్ధుడైన దేవుణ్ణి వాళ్ళు ఎలా ఆరాధించగలరు? కాబట్టి ఆయన అంటాడు యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం తర్వాత మీరు చూడండి, 22వ వచనం నుంచి 28వ వచనం వరకు చూస్తే చాలా చక్కగా చెప్తాడు. అక్కడ ఆయా స్థలంలో ఉన్న వాళ్ళని నేను సమకూర్చుకుంటాను, వారి మీద శుద్ధ జలం చల్లుతాను, వారిలో ఉన్న రాతి గుండు తీసివేసి నేను మాంసపు గుండెని ఇస్తాను, వారు నా ప్రజలు ఎందుకు, నేను వారికి దేవుడినే ఇందునని చెప్పి చాలా చక్కగా. అంటే ఆయన ఎప్పుడు కూడా విసర్జించాలని ఆయన ఎప్పుడు కూడా అనుకోలేదు, కానీ అలాగని చెప్పి వాళ్ళ హృదయ నిండా దేవతలు పెట్టుకుని మోసేటప్పుడు, వారి హృదయ నిండా దేవతలు పెట్టుకుని మోసేటప్పుడు మన సంఘాన్ని వధువుతో పోలుస్తాం కదా. మరి వరుడు ఎప్పుడైనా కూడా తను చేసుకున్న భార్య తను ఒక్కడనే ప్రేమించాలి అనుకుంటాడు, అంతే తప్పించి ఒక 5 6 ప్రేమిస్తూ వాళ్ళతో పాటు నువ్వు కూడా నాకు ఇష్టమంటే ఏ భర్తతో ఉంటాడు? ఒప్పుడు కదా. రోషం కలిగిన దేవుడు ఈ విగ్రహాల గురించి ఏ రకంగా ఒప్పుకుంటాడు ఆయన? అందుకనే ముందు మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి, మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి, తర్వాత మీ హృదయ కాఠిన్యాన్ని నేను తొలగిస్తాను, రాతి గుండె తీసివేసి మాంసపు గుండెని నేను ఇస్తాను మీకు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా 8వ వచనంలో చూస్తే మనకి, ఇక్కడ 8వ వచనంలో చూస్తే ఆయన చెప్తున్నటువంటి మాట 11వ అధ్యాయం 8వ వచనం, నిద్రపోయే ఆత్మ నేను వారికి ఇచ్చానంటాడు, వారు కఠిన చిత్తులైరి ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడు అని వ్రాయబడినది. ఈ ఈ రిఫరెన్స్ చాలా చోట్ల మనకి ఉంటుంది. నిద్ర వాళ్ళకి దేవుడు ఏ రకంగా వాళ్ళని ఏ రకంగా చేశాడు అన్నది, అంటే వాళ్ళు ద్వితీయోపదేశకాండ 29వ అధ్యాయంలో కూడా ఈ రిఫరెన్స్ మనం చూడవచ్చు. ఆయన చెప్పినటువంటి మాట నిద్రపోయే ఆత్మ గురించి, 8వ వచనంలో చెప్పినటువంటి మాట గురించి మనం గమనించినట్లయితే, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 4వ వచనం తర్వాత మీరు చూడండి, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 4వ వచనం, ఆయన అక్కడ ఏమంటాడంటే వాళ్ళకి నిద్రపోయే ఆత్మని ఇచ్చేస్తాను అంటాడు. ఇప్పుడు ఒక పాస్టర్ గారు చక్కగా వాక్యం చెప్తున్నారు, చెప్తున్నప్పుడు అందరూ కూడా ఇంట్రెస్ట్ గా వింటున్నారు. వింటున్నప్పుడు ఒక వ్యక్తి, ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ హాయిగా ఒక పిల్లరికి ఆనుకుని నిద్రపోతుంటే పాస్టర్ గారు 1-2 సార్లు హెచ్చరించారు. హెచ్చరించినా అలాగే నిద్రపోతుంటే వీళ్ళ గురించి పట్టించుకుంటే మిగతా వాళ్ళంతా డిస్టర్బెన్స్ ఇదవుతారని చెప్పి నిద్రపోనడం వదిలేస్తారు, అంతే కదా.
ఇక నిద్రపోయే వాళ్ళు లేపుతా కూర్చుంటే మిగతా వాళ్ళకి కూడా వాక్యం కూడా అందదు. మన చర్చెస్ లో చాలాసార్లు చూస్తాం. అలాగే ఆయన ఏమంటున్నాడంటే, 40 సంవత్సరాలు మిమ్మల్ని పోషించాను నేను, మీ చెప్పులు పాతగిలిపోలేదు, మీకు జీవాహారాన్ని మన్నాను కురిపించాను, ఇన్ని చేశాను, అయినప్పటికీ కూడా మీలో గర్వం అణచాలని 40 దినాల ప్రయాణం, 40 సంవత్సరాలు మీతో చేయించాను, మీ పితరులు అరణ్యంలోనే రాలిపోయి అయినప్పటికీ ఉన్న జనంలో కూడా ఇంకా మీకు దేవుణ్ణి అంగీకరించే మనసు రాలేదు, కాబట్టి ఆ నిద్ర మత్తులోనే మీరు ఉండండి అని చెప్పి వదిలేశాడు ఆయన. ఏం ఎవరైనా కూడా అంతే కదా. ఇప్పుడు నిద్రపోతున్న వాళ్ళు ఒకసారి లేపుతారు, రెండుసార్లు లేపుతారు. లోక సువార్తలో చూస్తాం కదా, మీరు మెళకు కలిగి ప్రార్థించండి నా కోసం ఉంటాడు యేసుక్రీస్తు. ఆ కాసేపు ప్రార్థించలేక శిష్యులు నిద్రపోతుంటాయని ఏమంటారు, ఇకని మీరు నిద్రపోవచ్చు, మీరు ప్రార్థన చేయక్కర్లేదని. ఏదైనా కూడా అంతే కదా. ఇక్కడ నిద్రపోయే మనసు ఆయనకి ఆయన ఎందుకు ఇచ్చాడంటే ఇదే కారణం. ఆ నిద్రపోయే మనసు ఇవ్వటానికి అనేది కారణాన్ని మనం చూసినప్పుడు దీంట్లో రిఫరెన్స్ల తర్వాత మీరు చూడండి, ద్వితీయోపదేశకాండం 29:10 అదే విధంగా యెషయా గ్రంథం 6:9-10 మత్తయి సువార్త 13:13-15 8వ వచనం మీకు కరెక్ట్ గా అర్థం అవ్వాలంటే, ద్వితీయోపదేశకాండం 29:10 యెషయా గ్రంథం 6:9-10 మత్తయి సువార్త 13:13-15 ఇవన్నీ కూడా ఎందుకు నిద్రపోయే ఆత్మను దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకంటే ఎన్నిసార్లు గద్దించిన, ఎన్నిసార్లు నా వైపు చూడండి భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి అన్నాడు. వీళ్ళు ఎక్కడ చూస్తున్నారు, ఎక్కడ హాయిగా ఉంటుందా, ఎక్కడ నిద్రపోతామా అని చెప్పి ఉంటున్నారు. ఇంకొక ఇంకా ఏంటి, మన రోమిలు రాసిన పత్రికలు మొదటి అధ్యాయంలో చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చిన విగ్రహాలను చేసుకుని ఆ విగ్రహాలను వాళ్ళకి అడ్డంగా పెట్టుకుని, ఓ విగ్రహమా, నా గురించి నువ్వు మొరపెట్టు, దేవుడు మొక్కు నేను చూడలేను కానీ నా తరపున నీవు మొరపెట్టు అని చెప్పి విగ్రహాల్ని ఆశ్రయించే ఇట్లాంటి దుష్టకార్యం చేసే వాళ్ళని ఆయన ఎంతకాలం సహించగలడు. అదేవిధంగా ఆయన అంటున్నాడు. తర్వాత 9వ వచనానికి వచ్చేటప్పటికి మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోలుగాను, ఆటంకం గాను, వారి క్రియలకు ప్రతిఫలము గాను ఉండును గాక, వారు చూడకుండాన్నట్లు వారి కన్నులు చీకటి కమ్మను గాక, వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోనట్లు చేయము అని దావీదు చెప్తున్నాడు. ఇది దావీదు సంకీర్తనలో మనం చూస్తే 66వ అధ్యాయంలో దావీదు సంకీర్తనలో మనం గమనించినట్లయితే ఆయన ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నాడంటే తన శత్రువుల మీద దేవుడికి కంప్లైంట్ చేస్తున్నాడు. ఏమనంటే వారు నా మీదకి వచ్చినటువంటి శత్రువులు వీపులు ఎప్పుడు కూడా వంగిపోయి ఉండాలి, వాళ్ళు చీకట్లోనే ఉండాలి, వాళ్ళు మళ్ళీ తిరిగి చూడకూడదు అని చెప్పి దేవుడికి విజ్ఞాపన చేస్తున్నాడు. దావీదు దేవుని హృదయాన్సారుడు అయినప్పటికీ అతను మానవుడు, దేవుని హృదయాన్సారుడు అయినప్పటికీ మానవుడు. తట్టుకోలేని సమస్య వచ్చినప్పుడు ఏమంటారు, ఓ దేవ నిర్హేతంగా వీళ్ళు నన్ను నిందిస్తున్నారు, నిర్హేతంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నిర్హేతంగా నన్ను శ్రమ పెడుతున్నారు, నిర్హేతంగా నన్ను కొడుతున్నారు, నిర్హేతంగా నా మీద నిందలు వేస్తున్నారు, నిర్హేతంగా నా మీద అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారు, కాబట్టి ఇదిగో నన్ను చూస్తున్నా వాళ్ళు చూస్తున్నా ఏ శిక్ష విధిస్తావో విధించు అంటారు. అలాగే విలాప ప్రవక్తను గొప్ప పేరు పొందిన ఇర్మియా కూడా ఒక సమయంలో ప్రభు వీళ్ళని చూడు, వీళ్ళకి శిక్ష విధించు, నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారు అంటాడు. ఎందుకంటే ఎంత ప్రవక్త అయినా ఎంత హృదయాన్సారుడైనా వాళ్ళు మానవులు, తట్టుకోలేని సమస్యలో ఉన్నప్పుడు దేవునికి వాళ్ళు మొరపెట్టారు. అదేవిధంగా ఈ కీర్తన 69:22-23 మెసేజ్ కీర్తన అని కూడా అంటారు, సామ్ అని కూడా అంటారు. అందులో కొన్ని భాగాలు క్రీస్తుకు సంబంధించిన. అదేవిధంగా మత్తయి సువార్త 21:38-41 వరకు కూడా మీరు చూస్తే ఇది అందరికీ సుపరిచితమైనటువంటి ఉపమానం. ద్రాక్ష తోట ఉపమానం, ఒక యజమాని ద్రాక్ష తోట నాటించి ఆ ఫలాలు తీసుకురమ్మని, అక్కడ ఆదాయం తీసుకురమ్మని పంపిస్తే పంపించిన సేవకుల్ని, నమ్మకమైన సేవకుల్ని కూడా కొట్టారు రాళ్లతో. ఆ కుమారుడు వారసుడు వెళ్ళేటప్పుడు చంపేశారు. వెంటనే ఏం చేశాడు, తోట యజమాని వచ్చి వేరే వాళ్ళకి దాన్ని గుర్తకిచ్చి వాళ్ళే బయటికి గెంటేశాడు. అంటే ఇక్కడ ఈ సందర్భం ఎందుకు తీసుకొచ్చామంటే, తన సేవకులు ఇబ్బంది పెట్టే వాళ్ళ దేవుడు ఎప్పుడు కూడా ఉపేక్షించలేదు. అదేవిధంగా మత్తయి సువార్త 22:23
6 7 వచనాల్లో కొరకు చూస్తే ఒక అతను విందు ఏర్పాటు చేసి తన సేవకులను పంపించాడు, విందు సిద్ధంగా ఉంది రమ్మని. ఏదో సాకులు చెప్పారు. రెండోసారి ఏం చేశాడంటే మళ్ళీ డిస్క్రిప్షన్ తో పంపించాడు, కురుగిన ఎద్దుల్ని గొర్రెల్ని చాలా డెలీషియస్ డిషెస్ నేను చేయించాను, ఈ విందు ఆరబిస్తాను రండి అని చెప్పి పంపిస్తే వాళ్ళు ఏం చేశారంటే ఆ వచ్చిన సేవకులని, నేను పొలం వెళ్ళాను ఒకడు, నేను కొత్తగా పెళ్లి చేస్తున్నాను ఒకడు, నేను వ్యాపారం చూసుకోలేను ఒకడు చెప్పారు. అంతటితోటి ఆకుండా వీళ్ళు పదే పదే విందుకు రమ్మంటున్నారు కాబట్టి వీళ్ళని చంపేస్తూ వెళ్ళిపోద్దని వచ్చిన సేవకులని వాళ్ళని చంపేశారు. వెంటనే రాజు ఏం చేశాడంటే తన సేవకుల్ని ఎవరైతే చంపారో వాళ్ళని తీసుకొచ్చి వెంటనే కారాగారంలో పడండి అని చెప్పి అన్నాడు. అంటే ఈ ఉపమానం కూడా యేసుక్రీస్తు ఎందుకు చెప్పాడంటే తన సేవకుల్ని ఏ రకమైనటువంటి కారణం లేకుండా ఇబ్బంది పెట్టే వాళ్ళ దేవుడు వెంటనే కాకపోయినా ఏదో ఒక సమయంలో శిక్షిస్తాడు అని చెప్పి. మనందరికీ తెలుసు ఒరిస్సాలో గ్రాహం స్టెయిన్స్ ఆ బిడ్డలతో కారులో నిద్రించేటప్పుడు దాని మీద డీజిల్ పోసి అంటించినటువంటి ధారాసింగ్ గురించి మనందరికీ తెలుసు. అతను ఎవరో ఏర్పాటు చేశారు వాళ్ళ ఆ రకంగా చంపేయమని, కానీ కత్తి పట్టేవాడు ఎప్పుడు కత్తితోనే హతమవుతాడని చెప్పినట్టు చాలా కొద్ది రోజుల్లోనే ఆ ధారాసింగ్ ఎన్కౌంటర్ అయిపోయాడు. అంటే దేవుని సేవకులను హింసించే వాళ్ళకి ఎప్పుడైనా కూడా ఆ మరణం అనేది తప్పదు. అలాగే యేసుక్రీస్తు కూడా సిలువు మీద విజ్ఞాపన చేసినప్పుడు ఏమన్నాడు ఆయన, తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించు అన్నాడు. అంటే తెలిసి చేసే యూదుల గురించి కానీ తెలిసి చేసే వారి గురించి ఆయన విజ్ఞాపన చేయలేదు. ఆ రోమా సైనికులు ఏమీ తెలియనటువంటి వారు ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఆయన విజ్ఞాపన చేశాడు. అంటే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే పౌలు గారు దేవుని సేవకుల్ని ఎవరు హింసించినా, ఆయన కూడా పౌలు గారు కూడా కలుపుకుని చాలా సార్లు మాట్లాడతాడు, నేను అనుభవిస్తున్న శిక్షలకి నేను పాత్రుడని, ఎందుకంటే ఒకప్పుడు నేను విశ్వాసుల్ని దైవ సేవకుల్ని సంఘాల్ని హింసించాను కాబట్టి నేను పొందుతున్న శిక్ష చాలా తక్కువని చెప్పి ఆయనే ఒప్పుకుంటాడు. అదేవిధంగా తర్వాత వచనాల్లో మనం గమనించినట్టయితే 11వ వచనంలో చూస్తే ఇక్కడ నుండి 32వ వచనం వరకు ఇస్రాయేల్ తొట్టెలటం గురించి మాట్లాడతాడు. ఈ 11వ అధ్యాయంలో ఈ 11వ వచనం నుంచి ఇస్రాయేల్ తొట్టెళ్ళిపోవటం గురించి ఆయన మాట్లాడతాడు అన్నమాట. ఈ 11వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనించినప్పుడు వీళ్ళు తొట్టెళ్ళారు కాబట్టి వీళ్ళని దేవుడు వదిలేశాడా, వీళ్ళని దేవుడు మన బిడ్డ నడుస్తూ ఉంటాడు తూలి పడబోతాడు, పడబోయినప్పుడు మనం ఏం చేస్తాం చెయ్యిచ్చి నిలబడతాం అంతే కదా. ఈ లోక సమానమైన తల్లిదండ్రులే ఆ రకమైన కరుణ చూపించేటప్పుడు సృష్టికర్త కరుణామయుడు కనికరమ గల దేవుడు మన పట్ల ఏ రకమైనటువంటి ఆ కరుణ చూపిస్తాడు అదే పౌలు గారు చెప్తున్నాడు. ఇక్కడ 10వ వచనం నుంచి మనం 11వ వచనం నుంచి చూస్తే కాబట్టి నేను అనుకున్నది ఏమనగా వారు పడిపోనట్లుగా తొట్టిల్లిరా అట్లా అనరాదు, వారికి రోషము పుట్టించటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగాను, వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును. ఆయన అంటున్నాడు ఈ ఈ తొట్టుపాటు అనేది కేజీవీలో కింగ్ జేమ్స్ వెర్షన్ లో స్టంబ్లింగ్ అన్నాడు, అంటే తూలి పట్టడం. గ్లాసు లో గ్లాస్ మనం పెట్టినప్పుడు దానికి కింద గర్భిణి అది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఒకవేళ సరిగ్గా లేకపోతే అది ఎట్లాగైతే తూలిపోదో ఆ రకంగా వర్ణించాడు ఆయన. గ్రీక్ పదం కూడా అదే రకంగా వర్ణించాడు. అంటే వాళ్ళు కింద పడిపోయేలాగా వాళ్ళు లేదు, తొట్టిల్లారు అంతే, కాబట్టి వాళ్ళ దేవుడు విడిచిపెట్టలేదని చెప్తూ ఆ తొట్టిల్లు వాళ్ళు తొట్టిల్లిపోవటం కూడా ఒక రకంగా దేవుని ప్రణాళిక, వాళ్ళు తొట్టిల్లిపోవడం కూడా దేవుని ప్రణాళిక. అదే అంటాడు అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 22 నుంచి 24వ వచనాలు చూస్తే అక్కడ పేతురు గారు మాట్లాడుతూ ఓ ఇశ్రాయేలీయులారా మీ ఎదురుగుండా యేసుక్రీస్తు అనేక సూచక్రియలు అద్భుత కార్యాలు ఆయన చేయించాడు, ఎందుకంటే ఆయన మీ వల్ల మెప్పు పొందాలని. ఈ సూచక్రియలు అద్భుత కార్యాలు దేవుని సహాయం లేకపోతే చేయలేడు కాబట్టి నో డౌట్ ఈయన దేవుని కుమారుడని మీరు అంగీకరిస్తారని చెప్పి మీ ఎదురుకున్న ఆయనతో అన్ని కార్యక్రమాలు ఆయన చేయించాడు. కానీ మీరు కఠిన చిత్తులే ఆయన సిలువు వేశారు, దేవుడు ఆయన మరణ బంధువులు ఉంచడం ఇష్టం లేదు కాబట్టి ఆయన తిరిగి లేపాడు. అయితే మీకు తెలియకుండానే ఆ ధర్మశాస్త్ర లేఖనాలు మీరు నెరవేర్చారు, ఆయన సిలువు మరణం పొందవలసి ఉంది.
కానీ ఆయన సిలువ వేసిన వారిని కూడా తెలియక యేసుక్రీస్తు దేవుని కుమారుడని తెలియక వేశాము అని ఒప్పుకున్న వాళ్ళని ఆయన క్షమించాడు. కానీ దానికి కూడా మీరు సిద్ధంగా లేరు, మీరు కనుక ఒప్పుకున్నట్లయితే మీరు కూడా ఆ క్షమాపణ పొందుతారని చెప్పి అద్భుతమైన ప్రసంగం పేతురు గారు చేశారు. ఆ ప్రసంగంలో ఎంత అద్భుతం అంటే, ప్రసంగం అయిన వెంటనే ఆ యూతులు వచ్చేయమంటారు, హృదయంలో నొచ్చుకుని ఇప్పుడు మేమేం చేయాలని అడుగుతారు. అడిగితే మీరు దేవుని విశ్వసించి బాప్తిస్మం తీసుకోండి అంటే, ఒకేసారి 3,000 మంది, అప్పుడున్న జనాభాను బట్టి ఆలోచించండి, ఇప్పుడు కాదు అప్పుడున్న జనాభాను బట్టి, అప్పుడున్న పరిస్థితులు బట్టి, ఎవరైనా యేసుక్రీస్తును ఒప్పుకుంటే బహిరంగంగా వాళ్ళకి మరణశిక్ష విధింపబడద్దన్న పరిస్థితిలో 3,000 మంది వచ్చి ఒకేసారి బాప్తిస్మం తీసుకున్నారు అంటే, పేతురుగారి ప్రసంగం అనేది ఎంత దైవాత్మ, అదే పరిశుద్ధాత్మ మేడగదిలో ఆ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఎంత పవర్ఫుల్ మెసేజ్ ఆయన ఇచ్చి ఉండకపోతే, దేవుడు ఆయన ఎంతగా ఉపయోగించకపోతే, ఆ 3,000 మంది ఒకసారి బాప్తిస్మం పొందుతారు, తర్వాత 5,000 మంది పొందారు, 8,000 మంది. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, వాళ్ళ తొట్టిల్లుట అనేది కూడా దేవుని ఏర్పాటే. వాళ్ళు తొట్టిల్లారు, కానీ ఆ తొట్టిల్లటం వల్ల ఎవరికి ఐశ్వర్యం కలిగిందంటే, కొంతమందికి ప్రపంచంలో ఆయన వారు మళ్ళీ ఆ వాక్యం చూసినట్టయితే, వారు రోషం పుట్టించడానికి వారు తొట్టిల్లు వలన అన్ని జనులకు రక్షణ కలిగాను, వారి తొట్టుపాటం లోకమునకు ఐశ్వర్యం. ఇక్కడ లోకము అన్య జనులు అంటే, లోకంలో ఎవరెవరు ఉన్నారు? యూదులు ఉన్నారు, గ్రీసు దేశస్థులు ఉన్నారు, రోమా సంఘంలో ఉన్నటువంటి యూదులు ఉన్నారు, ఇట్లాంటి వారు అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ కలిపి లోకం అన్నాడు. అన్య జనులు అంటే పూర్తిగా అసలు యేసు క్రీస్తు అంటే గాని, యెహోవా దేవుడు అంటే గాని, అసలు ఎప్పుడు చెవులతో వినని వాళ్ళు అన్య జనులు. వాళ్ళు అర్జెంటైల్స్ గురించి ఆ రకంగా చెప్పారు. కాబట్టి ఇద్దరికి కూడా ఐశ్వర్యం కలిగింది, ఇద్దరికి కూడా ఐశ్వర్యం కలిగింది అని ఆయన చెప్తున్నాడు. ఈ ఐశ్వర్యం గురించి మనం గమనించినట్టయితే, ఈ 11వ అధ్యాయం 12వ వచనంలోను, అదేవిధంగా ఈ 11వ అధ్యాయం 12వ వచనంలో మీరు తర్వాత రిఫరెన్స్లు చూసినట్టయితే, ఈ వాగ్దానాలన్నీ ఎప్పుడు నెరవేరుతాయి అంటే, వాళ్ళు దేవుని వైపు పూర్తిగా ఎవరైతే తొట్టిల్లారో, ఆ ఇస్రాయేలీలు పూర్తిగా దేవుని వైపు తిరిగినప్పుడు, వాళ్ళు దేవుని వైపు తిరగటం అనేది లోక కళ్యాణం. కళ్యాణం అంటే శుభం, లోకానికి శుభం జరుగుద్ది అనమాట అని చెప్తారు ఆయన. అక్కడ ఈ వచనానికి 12వ అధ్యాయం 12వ వచనానికి మీరు రిఫరెన్స్ తర్వాత చూస్తే, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 5 వరకు ఆ అంత్య దినముల్లో జనులు ఎట్లా వస్తారని అక్కడ వర్ణించబడింది. అదేవిధంగా అదే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 9 వరకు అక్కడే వర్ణించబడింది అంటే, అప్పుడు దేవుని రాజ్యం ఎలా ఉంటుంది, కొదమ సింహము కోడెనాగు అది కలిసి ఉంటాయి, మిడినాగు పుట్ట దగ్గర చిన్నపిల్ల ఆడుకుంటుంది, అసలు అంటే విష జంతువులు క్రూర జంతువులు అనే ఉండవు ఆ సమయంలో అని చెప్పి చాలా చక్కటి వర్ణన ఉంటుంది. అలాగే యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు చూస్తే, నీతి చిగురు అనేది నేను జన్మింప చేస్తాను, ఆ పరిశుద్ధత అనేది మీ మధ్యకి వస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా యెహెజ్కేల్ గ్రంథం 37వ అధ్యాయం 25 నుంచి 28 వచనాలు కూడా చూడండి. యెహెజ్కేల్ గ్రంథం 37వ అధ్యాయం 25 నుంచి 28 వచనాలు. అదేవిధంగా జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం, అంటే ఆయన పరిశుద్ధత ప్రజల మధ్యకు దేవుడు ఎట్లా తీసుకొస్తాడు అనేది జకర్యా గ్రంథంలో వివరించబడింది. అదే జకర్యా గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం వరకు చూడండి. అంటే ఇశ్రాయేలీయులు పూర్తిగా దేవుని వైపు తిరిగినప్పుడు అన్ని జనులకు లోకస్తులకు ఎట్లాంటి మేలు జరుగుతాయి, ఏం జరుగుతుంది ఇశ్రాయేలీయులు పూర్తిగా దేవుని వైపు తిరిగినప్పుడు అని చెప్పి అక్కడ రాయబడింది. ఇక్కడ ఉపయోగించిన మాట ఇంకొకటి ఐశ్వర్యము. ఐశ్వర్యం అంటే మనం ఏమనుకుంటాం అంటే, కేవలము ఆస్తులు, ఏదో ఇల్లు వాకిళ్ళు ధనము, అది కాదు కదా. దేవునికి ఉన్నది ఏంటి? కృపద కృప ఐశ్వర్యము. ఆయనకున్న ఐశ్వర్యం అంటే కృప. ఎంత మందికైనా మెర్సీ చూపించేటటువంటి ఐశ్వర్యం ఆయనకుంది. ఈ ఐశ్వర్యం గురించి కూడా ఎందుకు రిఫరెన్స్ చెప్తున్నానంటే, మీరు ఒకసారి చూస్తారని చెప్తున్నాను. ఈ ఐశ్వర్యం గురించి కూడా ఈ రోమిలు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం 4వ వచనం, 10వ అధ్యాయం 12వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి 7వ అధ్యాయం 18వ వచనం కూడా మీరు చూసినట్టయితే, అదేవిధంగా
ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:19. ఇందులో రెండు మాత్రం నేను టచ్ చేస్తాను. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 8:9 ఏమంటాడంటే, మీ దరిద్రాన్ని వదిలించి మీ దీనదశను వదిలించి మిమ్మల్ని ఐశ్వర్యవంతులు చేయటానికి ఆయన దీనుడై ఈ లోకానికి వచ్చాడు. మిమ్మల్ని ఐశ్వర్యవంతులు చేయటానికి అంటే మహిమ ఐశ్వర్యవంతులు మనం చేయటానికి ఆ మహిమ లోకాన్ని ఆయన వదిలిపెట్టి వచ్చాడు అంటాడు పౌలు గారు. అదేవిధంగా ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:19 ఆయన కృప మహదైశ్వర్యం బట్టి ఎంతమందికైనా కృప చూపగలిగిన వాడు, అంటే ఇంతమంది రక్షణ పొందేశారు, ఇంతమంది క్షమాపణ పొందేశారు, వీళ్ళందరికీ దేవుడు కృప చూపించాలంటే ఆయన దగ్గర ఉందా అనే క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే నేను ఒకసారి హిందూ మైథాలజీలో ఒకటి చదివాను, ఏంటంటే వాళ్ళంట ఆ ఋషులు అప్పటి వరకు ఏదో ధ్యానం చేసుకుని తపస్సు చేసుకుని వచ్చిన తర్వాత కాళ్ళ మీద పడేటప్పుడు కూడా, వాళ్ళ దగ్గర కాళ్ళ మీద పడేటప్పుడు ఫలానా ఫలానా క్యాండిడేట్స్ని వచ్చి కాళ్ళ మీద పడండి అంటారు. అంటే వాళ్ళకి కొంచెం ధనవంతులనో లేకపోతే ఇంకేదో అనుకున్న వాళ్ళు మిగతా వాళ్ళు వెనక్కి నెట్టేస్తారు. ఒక శిష్యుడు అడుగుతాడు, గురువు గారు కాళ్ళ మీద పట్టమే కదా, ఎందుకు వాళ్ళు అలా గెంటేస్తున్నారు, మీరు కాళ్ళ మీద పడే యోగ్యత కూడా లేకుండా అంటే, అప్పుడు ఆ గురువు అంటే హిందూ మైథాలజీ నేను చదివాను, ఆయన అంటాడు ఏమీ లేదు, నేను తపస్సు చేసి సంపాదించిన తపోశక్తి అంతా కూడా ఎవరైనా నా కాళ్ళ మీద పడినప్పుడు అలా తరిగిపోతూ ఉంటుంది, కాబట్టి సెలెక్టివ్ పీపుల్ మాత్రమే నా కాళ్ళు పట్టుకొని ఇస్తాను, రోజులో ఎంతమందినో నేను తాకనివ్వను, మళ్ళీ నేను తపస్సు చేసుకోవాలి, మళ్ళీ నేను శక్తిని పొందాలంటాడు. కానీ మన యేసుక్రీస్తు ఆ రకంగా కాదు, ఆయనకి కృపా మహదైశ్వర్యం అనేది ఎంతమంది రక్షణ పొందినా, ఎంతమంది క్షమాపక్ష ఆయన దగ్గర పొందినా అందరికీ కృప చూపించాలి. నోవాహు దగ్గర మొట్టమొదటిగా వాడాడు నా వాడాడైన పదం కృప, నా కృప నీకు నేను ఇస్తానని చెప్పి, అక్కడి నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతమంది ఆయన ఆశ్రయిస్తే అంతమందికి కృప చూపడానికి ఆయనకి ఆ కృప ఐశ్వర్యం అనేది ఆయన దగ్గర ఉంది. పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నారంటే, అంటే ఎవరైనా కూడా ఇట్లాంటి డౌట్స్ చాలా మందికి వస్తాయి కదా, ఎంతమంది రక్షణ పొందేది తెలియదు, చాలా మందికి మరి ఆత్మలు పరలోకంలో ఉంటాయంటారు కదా, ఈ పరలోకానికి అందరూ వెళ్ళిపోతే అక్కడ ఇరుకైపోదా అని చెప్పి అంటారు. అంటే ఆత్మ అనేది ఎలాగ వెళ్తుంది, ఆ పరలోకంలో ఎలా ఉంటుంది అవగాహన లేని వారి గురించి పరిశుద్ధ గ్రంథంలోనే మళ్ళీ ఆ మాటలు మనకి ఎఫ్సీలు రాసిన పత్రికలోనే ఇవ్వబడింది. అదేవిధంగా ఆయన చెప్తున్న మాట మనం చూస్తే ఇక్కడ 12వ వచనం 13వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి, అన్ని జనులైన మీతో నేను మాట్లాడుతున్నాను, నేను అన్య జనులకు అపోస్తుడై ఉన్నాను, కనుక ఏ విషయమైనను నా రక్త సంబంధులను రోషం పుట్టించి వారిలో కొందరినైనాను రక్షింపగలనని నా పరిచర్యను ఘనపరుచుతున్నాను. అసలు ఎంత వండర్ఫుల్ స్టేట్మెంట్ అంటే అది. ఆయన అంటున్నాడు ఈయన పరిచర్య బయలుదేరేటప్పుడు పేతురు గారును యాకోబు గారు యోహాన్ గారు పిలుస్తారు పౌలు గారిని, సరే నువ్వు పరిచర్య చేయాలనుకుంటున్నావు, దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు మాకు అర్థమైంది, సరే నీకు మాట చెప్తున్నా ఏంటంటే, మేమేమో యూదులకు పరిచర్య చేస్తాం, నువ్వేమో అన్నిటిని పరిచర్య చెయ్యి, బీదలకు సువార్త ప్రకటించి. గల్తీయులు రాసిన పత్రిక 2:7 తర్వాత చూడండి, మీరు చాలా క్లియర్ కట్ గా చెప్తారు బీదలను జ్ఞాపకం చేసుకుని, అంటే సువార్త అందినటువంటి బీదలను జ్ఞాపకం చేసుకో, ఆల్రెడీ సువార్త తెలిసి కూడా అంగీకరించినటువంటి వాళ్ళకి మేము చెప్తాము. అందులో పేతురు గారు చాలా మంది అంటారు పేతురు గారు పౌలు గారిని చాలా దూరంగా పంపించాలని ఇట్లా మాట్లాడతాడు కాదు, ఎందుకంటే పేతురు గారికి తెలిసి అప్పటి వరకు సంఘాలను హింసించి ఒక రకమైన ముద్ర పౌలు గారి మీద ఉంది, అందుకనే కొంత దూరం వెళ్ళి అన్యజనులకు ఆయన ప్రకటిస్తే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. అయినప్పటికీ పేతురు గారు అన్యజనులకు ప్రకటించారు, ఆ తర్వాత పౌలు గారు యూదులకి ప్రకటించారు. ప్రారంభంలో వీళ్ళు చేసిన ఒప్పందం ఏంటంటే, మేము యూదులకు ప్రకటిస్తాము, మేము అన్యజనులకు ప్రకటించాను, అదే చెప్తున్నాడు ఆయన ఇక్కడ. అన్యజనులకు పంపించారు, నేను అన్యజనుల మధ్య సేవ చేస్తూ ఆ సేవను ఘనపరుస్తున్నాను, ఎందుకంటే చూడండి ఆయన స్వార్థం, అన్యజనులు ఘనపరుస్తున్నాడు ఎందుకంటే అన్యజనులు పొందే రక్షణ, అన్యజనులు పొందేటటువంటి విమోచన చూసి వీళ్ళు మిగిలిన వాళ్ళు తెలుసుకుని వాళ్ళు విమోచింపబడాలి, అంటే యూదులు నా రక్త సంబంధికులు విమోచింపబడాలని నా ఆశ. చూడండి 9వ అధ్యాయంలో ఏమన్నాడు, ఇశ్రాయేలు రక్షింపబడాలని ఆశకు అవసరమైతే నేను దేవుడికి కూడా దూరంగా ఉంటాను వాళ్ళ గురించి. 10వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇశ్రాయేలు రక్షింపబడాలని నా ఆసక్తి, ఎందుకంటే
వాళ్ళ మతాభిలాష మంచిదే కానీ జ్ఞానానుసారమైంది కాదు అని చెప్పి వాక్యానుసారంగా లేదని బాధపడతాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు, అన్ని జనుల్లో గొప్ప సేవ నేను చేసేసి, అన్ని జనుల్లో గొప్ప సేవ చేసేసి నేను ఆ గొప్ప సేవ ద్వారా వాళ్ళు విమోచింపబడాలని, నా రక్త సంబంధికులు విమోచింపబడాలని నేను అనుకుంటున్నాడు అంట. అలాగే అన్ని జనులైన మీతో మాట్లాడుతున్నానని చెప్పి 15వ వచనానికి వచ్చేటప్పటికి వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధాన పరచుట అయితే వారిని చేర్చుకున్నట మరింత ఎక్కువగా ఉంటుంది కదా, మృతులు తిరిగి లేచినట్టే కదా అంటాడు. అంటే వాళ్ళని విసర్జించేటప్పటికి, యూదుల్ని విసర్జించేటప్పటికి ఏమైంది, దేవునితో అన్ని జనులు సమాధానం పడ్డారు. అప్పటి వరకు దేవుడు ఎక్కడి నుంచి మొదలైంది, ఇది రోమిలో రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వచనంలో నీతి మంత్రుడు విశ్వాసం మూలన జీవించుననే మాట ఎందుకు వచ్చిందంటే, అసలు ఎవరి కోసం ఏర్పాటు చేయమంటే యూదులు వదిలేసారు, తిరస్కరించేశారు. అందుకనే మత్తయి సువార్తలో ఒకనొక సందర్భాలు అంటాడు, పరలోక రాజ్యం బలాత్కారుల చేత పట్టబడింది అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే ఏర్పాటు చేయబడిన వారు కాకుండా తర్వాత అన్యజనులు వారు రక్షణ పొంది వారు వీళ్ళకంటే ముందు వచ్చేస్తున్నారు, మొదటి వారు కడుపు వారు మొదటి వారు అని చెప్పి. ఇక్కడ పౌలు గారు అదే చెప్తున్నారు, వీళ్ళు విసర్జించడం వల్ల అన్యజనులు దేవునితో సమాధానం పొందితే వీళ్ళు దేవునితో సమాధానం పడితే ఇంకెంత బాగుంటుంది, మృతులు పునరుత్థానం అయిపోతారు కదా. యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనాల తర్వాత చూడండి, సమయం అయిపోతుంది కాబట్టి. ఆ తర్వాత 16వ వచనంలో ఆయన అంటాడు, ముద్దలో మొదటిది పిడికెడు పరిశుద్ధమైంది అయితే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధులే. అంటే ముద్దలో మొదటిది అంటే అబ్రహాం మొదలుకొని ఆ తర్వాత యేసుక్రీస్తు వరకు, ఆ తర్వాత అపోస్తలు, ఇప్పుడు విశ్వాసులు అందరూ కూడా అలా కంటిన్యూ అవుతూ వచ్చారు. మొదటి వారు అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, వీళ్ళందరూ కూడా ఆ తర్వాత ఆది అపోస్తలు, రోమా సంఘంలో ఉన్నటువంటి మొట్టమొదటగా క్రీస్తుని అంగీకరించిన వారు, ప్రపంచంలో మొట్టమొదటగా ఆయన సిలువ మరణం పొంది ఆయన ఉన్నప్పుడే అంగీకరించిన వారు, తర్వాత సిలువ మరణం పొందిన వెంటనే అంగీకరించిన వారు, వీరంతా కూడా పరిశుద్ధులు. లేవీ కాండలు అంటాడు, మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి. కాబట్టి మొదటి ముద్ద పరిశుద్ధమైంది, మిగతాదంతా కూడా పరిశుద్ధమైంది. లేవీ కాండలు ఏమంటాడు, మొదటి ముద్ద తీసి అప్పం చేసి దేవుడికి ఇవ్వండి, ఆ తర్వాత తినేది మీరంతా కూడా పరిశుద్ధం అవుద్ది అని చెప్పి. అలాగే వేరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధమైంది. కాబట్టి మనం పరిశుద్ధులమే, అయితే పవిత్రం చేయబడాలి. మనం పరిశుద్ధులమే, పవిత్రులుగా మనం చేయబడాలి. ఆ పరిశుద్ధతకి పవిత్రతకి ఉన్న తేడా మనం 17వ వచనం నుంచి చివరి వరకు అధ్యాయంలో మనం చూస్తాం. పరిశుద్ధత వేరు, పవిత్రత వేరు. ఆ పవిత్రత అనే టైటిల్ పట్టుకుని ప్యూరిటాన్స్ ఉద్యమం అనేది ప్రపంచవ్యాప్తంగా ఆ రోజుల్లో వచ్చింది. కాబట్టి దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే ఆ పరిశుద్ధులుగా ఉండాలి, అక్కడి నుంచి మనం ప్రమోట్ చేయబడాలి పవిత్రులుగా. ఇక్కడ పౌలు గారు ముఖ్యంగా ఈ అధ్యాయంలో మనం చెప్పింది ఏంటంటే దేవుడు తన ప్రజలను విసర్జించలేదు. ఎవరు ఎప్పుడు క్షమాపణ పొందినా ఆయన పాదాల దగ్గరకు వస్తే స్వీకరించడానికైనా సిద్ధంగా ఉన్నాడు. చాలా పొరపాటు ఆలోచన మీరు చెయ్యొద్దు, ఇశ్రాయేలు విసర్జించాడని చెప్పి, అది కొంతకాలం మాత్రమే అని చెప్తూ, వారు దూరంగా వెళ్ళటమే దేవుడితో అన్యజనుల సమాధానం అయితే వారు దగ్గరగా వస్తే ఇంకెంత బాగుంటుంది, లోకమంతా పరిపూర్ణత పొందుతారు. అట్లాంటి పరిపూర్ణత పొందే మా విషయంలో మనం కూడా పాలిభాగస్థమై ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించే కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ చిన్న ప్రార్థన చేస్తున్నాం. దయగల మా ప్రభు, ఏ ఆటంకం లేకుండా ఆయన వాక్యం అంతా కూడా ధ్యానించే కృప దయచేసానైనా పొందాను తండ్రి. ధ్యానించిన వాక్యాన్ని మరీ మరీ ఒక్కసారి విని ప్రతి ఒక్కరూ కూడా ఆ రక్షణ భాగ్యం మేము కోల్పోకూడదు, ఆ మాంసపు గుండె మాలో ఉండాలి, మేము ఇతరులకు సువార్త ప్రకటించాలనే ఆకాంక్ష ధ్యానించిన నాలో విన్న ప్రతి ఒక్కరిలో అంతకంతకు అభివృద్ధి చెందే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.